సో దాని మీద చూద్దాం ఇంకా ఎంత తేడా వస్తుంది నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళే కొద్దీ అని. రైట్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది అంతా అనుకున్నట్టే. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఫ్యాన్ జోరుగా దూసుకెళ్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేవ్ స్పష్టంగా కనబడుతోంది. ఫ్యాన్ జోరుకు అధికార టీడీపీ బేజారైనట్టుంది. రాజగోపాల్ పలికిన పలుకులతో ధీమాగా ఉన్న టీడీపీ క్యాడర్ ఫలితాలు చూసి కంగుతింది. వైఎస్ఆర్సీపీ దాదాపు 135 సీట్ల ఆధిక్యం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు ముఖం చాటేశారు. ఎప్పుడూ హడావిడిగా ఉండే చంద్రబాబు నివాసం వైఎస్ఆర్సీపీ ప్రభంజనంతో బోసిపోయింది. పార్టీ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. ఫలితాలన్నీ వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా వస్తుండడం పార్టీ అధినేత 40 ఏళ్ల అనుభవజ్ఞుడు చంద్రబాబే ఓటమి దిశగా కుప్పంలో వెనకంజలో నిలవడం తెలుగు తమ్ముళ్లను దిక్కుతోచని స్థితిలో పడేసింది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా హడావిడి చేసే తమ్ముళ్ళు తాజా ఫలితాలతో నోరు మెదపడం లేదు. యాక్టివ్గా ఉండే చంద్రబాబు, ఆయన సుపుత్ర రత్నం నారా లోకేష్ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లు మూగబోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులకు ఊహించని షాక్ తగిలింది. తొలి రౌండ్ కౌంటింగ్లో మంత్రులు సోమిరెడ్డి, అచ్చెన్నాయుడు, నారాయణలు వెనకంజలో పడ్డారు. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ఇక సర్వేపల్లిలో సోమిరెడ్డి వెనకంజలో ఉన్నారు. సోమిరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అచ్చెన్నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరాడ తిలక్ ముందంజలో ఉన్నారు. అధికారంలోకి రాగానే సిపిఎస్ను రద్దు చేస్తామని, పోలీసులకు వారాంతపు సెలవు ప్రకటిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచారు. ఈ విషయం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలతో స్పష్టమైంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులంతా భారీ ఆధిక్యాన్ని సాధించారు.